Good morning, uncle. Good morning. Hi, auntie. Hi. Auntie, Prem is here? Fine, no. Okay. Malli, I'm going to phone you. I'm not a man now. I'm not a man. What are you? నువ్వే నా ఇలా మాట్లాడుతుంది? నన్ను ఇంత కసాయవాణి చేసింది నువ్వే. ఏం చేశాడో చెప్పు. ఏయ్, ఇంకేంటో చెప్పేది? ఏం చెప్పాలి? హలో, నేను చెప్పేది విను. జరిగింది ఏంటో నాకు తెలీదు, కానీ తను నీతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. వినాల్సిన కర్మ నాకు లేదు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానన్నావు, తను ఎంత తప్పు చేసినా ఒక్కసారి చెప్పుకోవడానికి ఆఖరి అవకాశం ఇవ్వు. ఏం చెప్పమంటావు? రాంగ్ కనెక్షన్స్ పెట్టుకున్న వాళ్ళు ఎప్పుడు పాజిటివ్ గా మాట్లాడరు. ప్రేమ్, నువ్వేదో ట్రాన్స్ లో ఉన్నావు. ఒక్కసారి మన ఇద్దరం వెళ్ళి అమ్మాయిని కలుద్దాం. నా కోసం ఒక్కసారి అమ్మాయిని కలుద్దాం ప్లీజ్. సరే నీ. హలో హలో హలో, ఎవరు? నేను ప్రేమ్ కి స్నేహితురాల్ని, మనం ఒకసారి కలవాలి. చెప్పండి, ఎక్కడికి రమ్మంటారు? నీకోసం కాదని లేకొచ్చాను, కానీ అమ్మాయిని కలుసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. నా మాట మన్నించి వచ్చినందుకు థ్యాంక్స్. లైఫ్ అనేది అందరికీ ఒకే రకంగా ఇంట్రెస్టింగ్ గా ఉండదు, కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి. నేను ప్రేమిస్తున్న వ్యక్తికి కూడా ఓ ఇండీసెంట్ వైఫ్ ఉంది. నువ్వు ప్రేమించిన వ్యక్తికి పెళ్ళైందా? అవును, పెళ్ళైంది. పెళ్ళానికి ఇంకో లవర్ ఉన్నాడు, అది వాడితో పార్కులకి సినిమాలకి వెళ్తుంది. అదేంటి ఫేట్? అందుకే చెప్తున్నాను, కష్టాలు అందరికీ వస్తాయి, కానీ వాటిని పేషెన్స్ తో ఫేస్ చేయడం రాఘవ్ లాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఆ డెవిల్ ఇక్కడికి వస్తుందేంటి? అదిగో ఆ డెవిల్ కూడా వస్తుంది. చిచే, ఎవరు? అదే సిరి. అది మాయ కదా? అంటే దీంతో పార్క్ లో డాన్స్ చేసిన నీ లవరా? కాదు, దాని లవరు. దీనికి ఎంతమంది మొగుళ్ళు, ఎంతమంది లవర్స్? ప్రేమ్, ప్రేమ్ ఆగు. ఎంతమంది మగాళ్ళ జీవితాలతో ఆడుకుంటావే? పార్క్ ఒకొక్కడు, పక్కొక్కడు, పెళ్లికొక్కడా? అది కాదండి అసలు. సిగ్గుపడుతున్నానే, నీలాంటి దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నా మీద నాకే విరక్తి పుడుతుంది. దయచేసి నేను చెప్పేది వినండి. వినడు. విన్నా నేను అడ్డుపడైనా సరే మిమ్మల్ని శాశ్వతంగా విడదీస్తాను. నిన్న కుట్టేసినది, మొన్న కుట్టేసినది, మళ్ళీ కుట్టేసినది, గొండ చేయమా. అమ్మో, అసలే ఒంటరిగా ఉన్నాను. మనిషి మంచోడు కాదు, ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండడం మంచిది. సుందరయ్య, 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 అమ్మగారు రి నోడ్రా. అమ్మగారు ఎక్కడ? ఎదురింటి ఆయనతో పబ్కి వెళ్ళారండి. పబ్బా? అదేదో పవిత్రమైన గుడికి వెళ్ళినట్టు చెప్తావేంటి? లవర్స్ కి పబ్బే కదండి గుడి. లవర్సా? ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. అమ్మయ్య, ఇవాళ ఆయనకను నా మీద పడలేదు కాబట్టి బతికిపోయాను. అతన్ని ఎందుకు తోసేశావు? ఒక పిల్లాడికి తల్లివయ్యుండి బరి తెగించి ఏంటి ఆటలు పాటలు? నువ్వు ఓ పిల్లాడి తండ్రి వయ్యుండి పరాయి ఆడదాంతో డాన్స్ చేయలేదా? ఏంటి? అవును, దొంగచాటుగా నువ్వు పార్క్ లో ఆడితే దొరసల్లా నేను పబ్ లో ఆడాను. అదే అది నువ్వు నీతి తప్పావు. తప్పడం అంటే అదేంటి? నాటకాలొద్దు, నీకు నచ్చింది నువ్వు చేసావు, అది చూసి నాకు నచ్చింది నేను చేశాను. ఇక మన ఇద్దరు మధ్య బ్యాలెన్స్ ఉన్నది ఒక్కటే. ఏంటది? డైవోర్స్.
కూర్చో. పర్లేదు కూర్చో. ఏంటి డల్గా ఉన్నావు? ఫుల్గా దెబ్బైపోయాను. క్లీన్ బోల్డ్. నువ్వా? ఆశ్చర్యంగా ఉందే. అబద్ధాన్ని నిజాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేసే అవతార పురుషుడివి. నీకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయా? రై, మా ఆవిడ క్లబ్ లో డాన్స్ వేసిందిరా. నువ్వు పార్కు లో పాటలు పాడావుగా. నా కోసమా? నీకోసమేగా. ఈ అమ్మాయి ఇక్కడుంది. ఏంటి ఏంటి అర్థం కాలేదా? ఒక అబద్ధం ఎక్కడికి లాగుతుంది అంటే నా పెళ్లి దాకా వెళ్ళి ఆగుతున్నావు. ఇప్పుడు మీ ఇద్దరు కాపురాలు పెటాకులు అయ్యేదాకా వెళ్ళింది. ఏంతో అయినా ఆడుకోవచ్చు, కానీ అబద్ధంతో ఆడుకుంటే అది ఎక్కడికి తీసుకెళ్తుందో మనకే తెలియదు. ఇదిగో ఇలాగే. దీని అంతటి కారణం నేనే. కాదులేరా, అందరం చాలా సింపుల్ గా అయిపోతుంది అనుకున్నాను. ఇంత కాంప్లికేట్ అవుతుంది అనుకోలేదు. నువ్వు ఊరుకో సిరి, నీకేం అన్యాయం జరగదు. నేను వెళ్ళి ప్రేమతో మాట్లాడతాను. ఎవరు చెప్పినా వినడు. పైగా లావణ్య కూడా ఇది నిజమని నమ్ముతోంది. నా ప్రేమ కోసం స్టార్ట్ అయిన ఈ ప్రాబ్లం నేనే సాల్వ్ చేయాలి. అందరం ఒకచోట కలిస్తే గానీ అనుమానాలు క్లియర్ అవ్వు. మీ ఇంటికే, మీ ఆవిడతో కూడా మాట్లాడాలి కదా. హలో. నేను రాఘవని. ఆయన లేరు, ఇక్కడే ఉన్నాడు. మిమ్మల్ని ఒకసారి కలవాలనుకుంటున్నాడు. కోర్టులో కలవమని చెప్పండి, వచ్చి విడాకులు తీసుకోమనండి. ఆయన ఫోన్లో చెప్పమంది అదే. మరో గంటలో మీ ఇంటి ముందు మొబైల్ కోర్టు వచ్చాగుతుంది. మొబైల్ కోర్టా? ఆ మొబైల్ కోర్టే, బస్సులో ఉంటుంది. అందులో మీరు ఎక్కితే అరగంటలో విడాకులు రెడీ. ఏం మాట్లాడుతున్నావురా? ప్రజల ముందుకే న్యాయం రావాలని కోరుతూ కోర్టు వారు కొత్త పద్ధతిలో ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా మొబైల్ కోర్టు ద్వారా విడాకులు ఇప్పించేస్తారు. ఆయనకి నా అంత తొందరగా ఉంది, నేను రెడీ. ఏరా, నీ పెళ్లి చేయడానికి నేను ఇంత కష్టపడుతుంటే మమ్మల్ని విడదీసి మాకు విడాకులు ఇప్పిస్తావా? ఇప్పటి వరకు నువ్వు చెప్పింది విన్నాను కదా, ఈ ఒక్కసారి నేను చెప్పేది. హలో. హలో లావణ్య. హాయ్. నేను మాయ విడాకులు తీసుకోబోతున్నా. వెంటనే ఆ పని చెయ్యి. నీకు విషయం తెలుసా? నీ భార్య నా ఫ్రెండ్ ప్రేమ్ ని కూడా పెళ్లి చేసుకుని వదిలేసింది. ఇప్పుడే తెలిసింది, అందుకే అర్జెంట్ గా విడాకులు కావాలని రిక్వెస్ట్ చేస్తే స్పెషల్ కేసుగా కోర్టు వారు టేకప్ చేసి మొబైల్ కోర్టు పంపిస్తున్నారు. అరగంటలో అక్కడే డిసిషన్ అయిపోతుంది. వెరీ గుడ్. కాకపోతే నువ్వు ప్రేమ సాక్షులుగా రావాలి. తప్పకుండా. నేను ప్రేమ్ కి ఫోన్ చేసి మా ఇంటికి రమ్మంటాను. మేము మొబైల్ బస్సులో వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాం. అలాగే, బాయ్. ఒరేయ్, నువ్వేం చేస్తున్నావు నాకేం అర్థం కావట్లేదు. చెప్తా. రేయ్, ముందు నువ్వు వెళ్ళి మొబైల్ బస్సుని అరగంటకి అరేంజ్ చేయి తొందరగా. అలాగే. హలో హలో, మైక్ టెస్టింగ్. మొబైల్ కోచ్. సుందరి గారు ఒకటోసారి, సుందరి గారు రెండోసారి, సుందరి గారు మూడోసారి హాజరు. హోయ్ ఇల్లు పిల్లాడు జాగ్రత్త, అరగంటలో విడాకులు ఇచ్చేసి వస్తాను. అరగంటలో వంట చేసి వస్తానన్నంత ఈజీగా చెప్తుంది. నువ్వు కొంచెం చెప్పుండు. అలాగే. లాయర్ జడ్జి ఎక్కడ? దారిలో ఎక్కుతారు. హలో మొబైల్ కోచ్. లావణ్య ప్రేమ్ ఒకటోసారి, రెండోసారి, మూడోసారి హాజర్. హోయ్ అలీ పనిరా. లాయర్ జడ్జి వీళ్ళేనా? ఇక్కడ ఎవరికి వాళ్ళే లాయర్లు, ఎవరికి వాళ్ళే దోషులు, ఎవరికి వాళ్ళే జడ్జిలు అంటే ఇది అందరూ కలిసి తీర్చుకోవాల్సిన సమస్య. ఏంటి? ఒక అబద్ధం అందరి జీవితాలతో ఆడుకుంటుంది, అందుకే అసలు నిజాలు అందరికీ తెలియాలి. అవును సుందరి, అసలు ఏం చెప్పకర్లేదు. బస్ ఆపండి. బస్ ఆగదు. బస్ ఆపండి. ఆగదని చెప్పండి. బస్ ఆపండి. ఆలే ఆపద్రా. అలాగే ఆపండి. ఆపకపోతే దూకుతాను. సరే ఆపు. రే, కిందకి వెళ్ళి డోర్ లాక్ చేయి. అలాగే అందరగా. సుందరి అర్థం చేసుకోండి. మర్యాద కాదు, తప్పుకోండి. అరే అందరగా. సుందరి మరగ రా. సుందరి ఏంటి? సుందరి నేను చెప్పింది రండి. ఒక్క నిమిషం సుందరి. సుందరి అసలు చెప్పేది వినపండి. మీరండి వినసుందరి. నాతో మాట్లాడద్దు. సుందరి